పోస్టల్ డిపార్ట్మెంట్ అంటే ఇప్పుడు 167 సంవత్సరాల చరిత్ర గల మహా వృక్షం లాంటిది ప్రతి మారుమూలల్లో కూడా మా డిపార్ట్మెంట్ ఒక శాఖలు ఉన్నాయి అన్నీ కూడా ప్రజలు ఇంటికి వద్దకే సర్వీసెస్ చేస్తున్నాయి అలాగే పోస్టల్ డిపార్ట్మెంట్ లో ప్రత్యేకమైన ఒక విభాగం సృజనాత్మక కళాకళ విభాగం అదే ఫిలాటలీ అంటే స్టాంప్ సేకరణ ఈ స్టాంప్ సేకరణ యొక్క ముఖ్య ఉద్దేశం మేడం గారు చెప్పారు ఇది మన యొక్క సంస్కృతి భారతీయ సంస్కృతి చరిత్ర మన భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో మనకి ప్రత్యేకమైన కట్టడాలు గాని అలాగే వస్తువులు గాని వ్యక్తులు గాని జంతువుల మీద లేకపోతే పక్షుల మీద ఇటువంటి ప్రత్యేకత కలిగిన వాటి మీద తపాలా స్టాంప్ గాని స్పెషల్ కవర్ గాని రిలీజ్ చేయడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈ రోజున మనం ఇక్కడ స్పెషల్ కవర్ గొల్లల మావిడాడ గోపురాల మావిడాడ మీద రిలీజ్ చేయడం జరిగింది అయితే ఈ కార్యక్రమానికి ముందు శివనారాయణ రెడ్డి గారు మాకు సూర్యకాంతం గారు కవర్ రిలీజ్ చేయడం జరిగింది మన పోస్టల్ డిపార్ట్మెంట్ కాకినాడ డివిజన్ లో ఒక 8 పోస్టల్ స్పెషల్ కవర్స్ రిలీజ్ చేయడం జరిగింది మా పోస్ట్ మాస్టర్ జనరల్ గారు స్పెషల్ కవర్లు ఆయన యొక్క ఇంట్రెస్ట్ బలంగా ఒక 40 కవర్లు మా రీజియన్ లో రిలీజ్ చేయడం జరిగింది దానిలో భాగంగానే కాకినాడ కాజా మీద రిలీజ్ చేశాం ఉప్పాడ పట్టు మీద రిలీజ్ చేశాం అలాగే కోరింగ మడాడవులు అలాగే ఇండియన్ స్కిమ్మర్ అనే ఒక పక్షి కోరింగ వస్తుంటది అది డిసెంబర్ నెలలో దాని మీద రిలీజ్ చేయడం జరిగింది అలాగే రీసెంట్గా మన సీనియర్ నటి సూర్యకాంతం గారి మీద ఇంజనీరింగ్ కాలేజ్ 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్స్ మీద కూడా రిలీజ్ చేయడం జరిగింది అలాగే అంబేద్కర్ గారు ఏ ప్లేసుల్లో తిరిగారో అన్ని ప్లేసుల్లో కూడా స్పెషల్ కవర్స్ మా పోస్ట్ మాస్టర్ జనరల్ గారి యొక్క సహకారంతో మేము చేయగలిగాము అలాగే ఇప్పుడు ఈ కార్యక్రమం కూడా శివనారాయణ రెడ్డి గారు జస్ట్ ఇనిషియేట్ చేయడం జరిగింది ఆయన్ని మేము ఆయనకి కావాల్సిన ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఇస్తూ డిపా ఎలా కవర్ ఎలా ఉంటుంది ఏం చేయాలంటే ఆయన కూడా పాపం సహకరించి ఈ కవర్ రిలీజ్ చేయడానికి ప్రత్యేకంగా శ్రద్ధ చూపించారు ఆయన ఈ కాన్సెప్ట్తోనే మనం ఈ కవర్ రిలీజ్ చేయడం జరిగింది ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు మా డిపార్ట్మెంట్ తరఫున ఈ స్పెషల్ కవర్లో మీరు ఆల్రెడీ చెప్పారు గొల్లలమాడు గురించి నేను చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే మీ అందరికీ తెలిసి గోపురాల్లో ఒక విశిష్టత ఇవన్నీ కూడా మనం ఈ కవర్ వెనకవంతల పొందుపరిచి ఉన్నాం ఇదన్నీ ఎవరు ఈ కవర్ మొత్తం భారతదేశంలో సర్క్యులేట్ అవుతుందండి దాంట్లో ప్రతి ఓళ్ళు ఆ కవర్ తీసుకొని చదివితే దాని యొక్క విశిష్టత కొంత బ్రీఫ్గా ఇవ్వడం జరుగుతుంది అలాగా భారతదేశం యొక్క చరిత్రని భావితరాలకి మనం అందించాలనే భాగంలో మనం ఈ ఫిలాటలీ ద్వారా మా పోస్టల్ డిపార్ట్మెంట్ ఈ స్పెషల్ కవర్ రిలీజ్ చేయడం జరుగుతుంది ఫిలాటలీలో ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఇది కలెక్టర్స్ అంటే ఫిలాట్ స్టాంప్స్ కలెక్ట్ చేసేవాళ్ళు కలెక్ట్ చేసి తరతరాలుగా దాన్ని దాచుకుంటారు దాచుకోవటం అంటే ఇంట్లో పెట్టుకోరు మేడం గారు చెప్పినట్టు ఆనరబుల్ ఎంపీ గారు చెప్పినట్టు ఇవి దేశాలకి కూడా వీటిని తీసుకెళ్ళి అక్కడ జరిగే ఆ స్టాంప్స్ ఎగ్జిబిషన్స్లో ప్రదర్శిస్తారు ఆ ప్రదర్శనలో ఈ గొల్లల మావిడాడ లేకపోతే ఈ స్టాంప్ ఈ కవర్లకు సంబంధించినటువంటి ప్రదేశాలు మనుషులు వ్యక్తులు గొప్పవాళ్ళ విశేషాల గురించి అందరికీ తెలిసే అవకాశం ఉంటుంది ఇది మరి ఒక మంచి హాబీ యాక్చువల్గా ఫిలాటలీ అనేది పిల్లల్లో ఈ ఆసక్తిని పెంచితే వాళ్ళకి చాలా నాలెడ్జ్ పెరుగుతుంది ఈ గొల్లల మావిడాడ గోపురాల మీద రిలీజ్ చేసినటువంటి ఈ కవర్ని వాళ్ళు సేకరించినప్పుడు ఈ గొల్లల మావిడాడ సీతారామస్వామి వారి ఆలయం గురించి కానీ ఈ ప్రాంతాన్ని గురించి కానీ ఆ పిల్లలు స్టడీ చేస్తారు స్టడీ చేసి వాళ్ళ ఎగ్జిబిషన్స్లో అది ప్రజెంట్ చేయడం జరుగుతుంది ఇది ఒక మంచి హాబీ ఇది సరదా స్టాంపులు కలెక్ట్ చేయడం అనేది ఒక సరదా అలాగే నాలెడ్జ్ కూడా జ్ఞానం పెంపొందించేసేటువంటి ఒక హాబీ అలాంటి హాబీలో మరి మేము అనేక రకాలైనటువంటి స్టాంప్స్ స్పెషల్ కవర్స్ రిలీజ్ చేస్తాం ఈ మధ్యకాలంలో మరి ముఖ్యంగా మన ప్రాంతానికి సంబంధించినటువంటి విశేషాల మీద చాలా కవర్లు రిలీజ్ చేశాం వ్యక్తులు అలాగే పక్షులు పాములు దీనికి అది ఇది సబ్జెక్ట్లో ఏది రిస్ట్రిక్షన్ లేదు కుక్కపిల్ల సబ్బు పిల్ల అగ్గిపిల్ల శ్రీశ్రీ గారు చెప్పినట్టు దేని మీద అయినా కూడా స్పెషల్ కవర్ చేయొచ్చు కానీ ఇది ఒక చరిత్రలో ఒక నిక్షిప్తం అయిపోతుంది ఒక డాక్యుమెంట్గా మిగిలిపోతుంది చరిత్రలో ఎప్పటికైనా కూడా కొన్ని యుగాల తర్వాత కూడా ఈ స్పెషల్ కవర్ దొరికినప్పుడు దాని వెనుక చరిత్ర ఏంటనేది తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది అంత గొప్ప ఇట్స్ ఎ పీస్ ఆఫ్ ఆర్ట్ యాజ్ వెల్ యాజ్ ఫన్ హాబీ కూడా ఫన్ అండ్ నాలెడ్జ్ కూడా ఇలాంటి స్పెషల్ కవర్లు మేము
మరి ముఖ్యంగా మన తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి చాలా విశేషాల్లో మీద ఇప్పటికే చేశాం. కాకినాడ కాజా, ఉప్పాడ శారీ, ఇలాగా అల్లూరి సీతారామరాజు గొప్ప దేశభక్తుడు, ఆయన మీద కూడా త్వరలో స్పెషల్ కవర్స్ రిలీజ్ చేయాలని మేము ప్రయత్నిస్తున్నాం. అలాగే జేఎన్టీయూ కాలేజ్ మీద రీసెంట్గా ఒక స్పెషల్ కవర్ రిలీజ్ చేస్తాం. మన ప్రాంతాలు, మన చరిత్ర, మన ప్రాంతానికి సంబంధించినటువంటి చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలు అన్నింటి మీద కూడా ఈ స్పెషల్ కవర్లో నిక్షిప్తం చేయాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాలు చేపట్టాము. మరి ఈ సందర్భంగా ఇక్కడ ఇంత అంగరంగ వైభవంగా మరి ఈ స్పెషల్ కవర్ రిలీజ్ ఫంక్షన్ని గ్రామస్తులు అరేంజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అసలు ఇలాంటివి లేకపోతే అసలు మన సంస్కృతి, సాంప్రదాయం, మన చరిత్ర కూడా భూస్థాపితం అయిపోతుంది. చరిత్రని కాపాడేవాళ్ళు, చరిత్రను తిరిగి రాసేవాళ్ళు ఎంత ముఖ్యమో, చరిత్రను కాపాడేవాళ్ళు కూడా ఈ సమాజానికి చాలా ముఖ్యం. అందులో మనం ఈ రెండు గోపురాలు చూస్తుంటే గొల్లల మామిడాడ, గొల్లల మామిడాడ, గొల్లల మామిడాడ అంటారు, కానీ దీని అసలు పేరు గోపురాల మామిడాడ. ఈ రెండు పేర్ల వల్లే ఈ మామిడాడ పేరు శిరస్థాయి అయిపోయింది, అందరిలో చరిత్రలో ఉండిపోయింది. ఎంత అద్భుతమైన కళా నైపుణ్యం అది! ఎన్నో సంవత్సరాలు, సుమారు 100 సంవత్సరాల క్రితం కర్రబొమ్మలతో స్వామివారి విగ్రహాలు ఉన్నదా అని మరి సుబ్బిరెడ్డి గారు, రామిరెడ్డి గారు ఇద్దరు సోదరులు. నిజంగా ఇద్దరు ఇందాక చెప్పారు మాస్టర్ మాట్లాడుతూ, రామలక్ష్మణలే ఆ రూపంలో వచ్చారు ఇక్కడ. అంత అంత క్రమశిక్షణతో, ఒక్క రూపాయి ప్రభుత్వ నిధులు లేకుండా, 100 సంవత్సరాల క్రితం ఏ సాంకేతిక నైపుణ్యము లేకుండా, ఆర్థికంగా ఎవరి సహకారం లేకుండా, అన్ని అడుగుల ఎత్తు యొక్క 200 అడుగులు, 160 అడుగులతో కళా నైపుణ్యాన్ని ఆవిష్కరించారంటే మరి నిజంగా వారు ఎక్కడున్నా, ఏ లోకల్లో ఉన్నా అక్కడ వారందరికీ హృదయపూర్వకంగా మన ధన్యవాదాలు, నమస్కారాలు తెలియచేయాలని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ స్టాంపు రిలీజ్ చేయడం ద్వారా ముఖ్యమైన విషయం ఏంటంటే, స్టాంపులు ఎందుకు రిలీజ్ చేస్తారు, ముఖ్యంగా దీన్ని కవర్ అంటారు, స్టాంపు కాదు కవర్. ఈ కవర్ని సేకరించే వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఉంటారు. ఎవరి ఆసక్తిని బట్టి స్టాంపులు ఎట్లా కలెక్ట్ చేస్తారో, రూపాయలు ఎట్లా కలెక్ట్ చేస్తారో, ఏవి ఒక్కొక్క కొన్ని మొక్కలు ఎలా కలెక్ట్ చేస్తారో, కొన్ని వస్తువులు ఎలా కలెక్ట్ చేస్తారో, కొంతమంది పెద్ద పెద్ద అల్లూరి సీతారామరాజు వాళ్ళ యొక్క వస్తువులు, వాడిన వస్తువులు ఎలా కలెక్ట్ చేస్తారో, ఈ కవర్ని కూడా కలెక్ట్ చేస్తారు. ఇవాళ ఈ కవర్ 5 రూపాయలు, 10 రూపాయలు ఉందంటే ఒకసారి 50,000, 5 లక్షలు అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే దీని మీద పరిశోధన, నిజంగా ఇది చాలా పరిశోధన చేసింది. మీరు శిల్పం మొత్తం అంతా చూస్తే రామాయణ మహాభారతాలు ఉన్నాయి, దాని మీద సుందరాకాండ ఉంది, రామ బాలకాండ ఉంది, అరణ్యకాండ ఉంది, యుద్ధకాండ ఉంది, మహాభాగవతం ఉంది, భారతం ఉంది. మీరు చదవక్కర్లేదు, గుడి చుట్టూ తిరుగుతూ అన్నీ చూస్తే ఒక్కసారి మన కళ్ళకి అన్నీ అవగతం అవుతాయి. అటువంటి మంచి కవర్ని ఆవిష్కరించాలని మేము చాలా కవర్లు రిలీజ్ చేసాం. నేను వచ్చాక నాకు కూడా ఆసక్తి, నాకు సహకరించిన వాళ్ళు ఇలాంటి విషయాల్లో సహకరించిన మాత్రం పోస్ట్ మాస్టర్ జనరల్ గారు వెంకటేశ్వర గారు, అదేవిధంగా వేణుగోపాల్ గారు, వీళ్ళిద్దరూ కూడా చాలా, ఇది అంటే చాలు, వెంటనే అటు సైడ్ నుంచి డిపార్ట్మెంట్ నేను సైడ్ నుంచి ఇబ్బంది లేకుండా. అట్లాగే మొన్న ఒక కవర్ రిలీజ్ చేయడానికి వెళ్ళినప్పుడు సూర్య సోదరుడు శివనారాయణ రెడ్డి జర్నలిజంలో నేర్చుకొని అట్లా ఒకటి ఒకటి పైకి వచ్చి చాలా చక్కగా సమాజ సేవతో ఒక పక్క వృత్తిలో కూడా పైకి వస్తూ ఈ కవర్ చేసినప్పుడు, దీని గురించి ఇలా అన్నీ చెప్పినప్పుడు, ఇంత గొప్పతనం ఉందా ఈ కవర్ రిలీజ్ చేయడంలో, నాకు గొల్లల మామిడాడికి కావాలనుకున్నప్పుడు అక్కడే మా సమావేశం అయిపోయిన తర్వాత మా డిపార్ట్మెంట్ వారితో అందరితో మాట్లాడినప్పుడు తప్పకుండా చేద్దాము అన్నాడు. ఏ అడ్డంకులు వచ్చినా ఆగడానికి వీలు లేదు, శివనారాయణ యొక్క కోరిక తీర్చాలి, శ్రీరామచంద్రుల యొక్క గోపురాలు రెండు మన కవర్లోకి రావాలి అని అనుకున్నాం. ఆ స్వామివారి ఆశీర్వాదంతో ఈ స్వామివారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి మనకు ఆశీర్వదించారు. ఇంతకన్నా నిదర్శనం ఇంకొకటి లేదు. అందరికీ నమస్కారం. ఈ కవర్ది అందరూ కూడా సేకరించుకోవాలి, వారి దగ్గర భద్రపరుచుకోవాలి. మన సంస్కృతి ఎప్పుడూ మన కళ్ళ ఉండాలి. మన ముందే మనమేంటో మన ఇంకొక 100 సంవత్సరాల తర్వాత కూడా చరిత్ర మన భావితరాలు తెలుసుకోవాలని చెప్పి ఆకాంక్షిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ ఆడపడుచుగా అభిమానించి నన్ను ఆహ్వానించి ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామి చేశారు.